Welcome to the course. ఈ కోర్స్ లో నేను మీకు జిఎస్టీ వచ్చిన తర్వాత ఏమేమి చేంజెస్ జరిగినాయి దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉంది. ఇందులో చూడండి మీరు న్యూఢిల్లీ ఇది ఉద్యోగ భవన్ 12/6/2017ది ఇది లెటర్ ఉంది. ఇందులో మీరు చూసినట్టయితే ఇవి ఆల్ ఐఈసీ హోల్డర్స్ అప్లికెంట్స్ టు అన్నీ ఉంది. చేంజెస్ ఇన్ ఐఈసీ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ రిగార్డింగ్, అంటే ఐఈసీ అంటే ఏంది, ఇది కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫామ్ తయారు చేసుకున్నారు, ఫామ్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఐఈసీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అన్నట్టు కావాలి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఇక్కడి నుంచి కావాలి, మీకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నుంచి మీకు ఇది కావాలి. కాబట్టి ఇది ఎందుకంటే మీరు ట్రేడ్ చేస్తున్నారు, ట్రేడింగ్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు మీ ప్రోడక్ట్స్ పంపిస్తున్నారు, కొంటున్నారు, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, కాబట్టి ఐఎస్సీ కోడ్ అన్నట్టు కంపల్సరీ కావాలి. అయితే ఈ కోడ్ కావాలంటే ఈ కోడ్ ఎలా తయారు చేయాలి నేను వేరే వీడియోలో చెప్తాను దీని గురించి. కానీ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఏమేమి చేంజెస్ వచ్చినాయి. ఇది కామన్గా అవి అన్నీ మ్యాక్సిమం ఉన్నాయి. మ్యాక్సిమం చేంజ్ అయిందంటే ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే ఇక్కడ ఇంతకుముందు ఎలా అంటే ఈ ఐఈసీ కోడ్ అన్నట్టు 10 డిజిట్ ఒక నంబర్ వస్తుండే ఐఈసీ కోడ్ 10 డిజిట్ నంబర్, ఇది 10 డిజిట్ ఐఈసీ కోడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు జిఎస్టీ వచ్చినప్పటి నుంచి పాన్ కార్డ్ మన నంబర్ ఉంటుంది కదా, మీ పాన్ కార్డ్ నంబర్ ఏది ఉంటుందో మీ సొంత పాన్ కార్డ్ నంబర్ కావచ్చు, లేదంటే మీరు ఫామ్ పేరున పాన్ కార్డ్ తయారు చేసుకుంటే ఆ పాన్ కార్డ్ నంబర్ మీకు అదే ఐఈసీ కోడ్గా ఉంటుంది, అంటే అదే ఐఈసీ కోడ్గా ఉంటుంది. ఇంతకుముందు వేరే 10 డిజిట్స్ నంబర్ ఉంటుండే, కానీ ఇప్పుడు మీ పాన్ కార్డ్ నంబరే మీకు ఐఈసీ కోడ్గా ఉంటుంది. అది మీ సొంత పేరున పెట్టే మీ ప్రొప్రైటర్గా మీ పేరుతో ఉంటుంది, లేదంటే మీ ఫామ్ పాన్ కార్డ్ పెడితే ఆ ఫామ్ పాన్ కార్డ్ నంబరే సేమ్ అయిపోతుంది. కానీ పాన్ కార్డ్ ఉంది కదా, మరి ఐఈసీ కోడ్ తీసుకోవాలంటే అవును తీసుకోవాలి, ఎందుకంటే అది లింకప్ చేయాలి. పాన్ కార్డ్కి ఐఈసీ కోడ్కి లింకప్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. లింకప్ చేయకపోతే ట్రాన్సాక్షన్స్ అన్నట్టు అర్థం కావు. కాబట్టి అక్కడ మీ పాన్ కార్డ్తో ఎంట్రీ చేస్తున్నట్ట తర్వాత ఇంతకుముందు 10 డిజిట్స్ వచ్చేది ఐఈసీకి, కానీ ఇప్పుడు జస్ట్ మీ పాన్ కార్డ్ నంబరే ఉంటుంది, అదే పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి ఐఈసీకి అప్లై చేయాలి. ఇది జిఎస్టీ వచ్చిన తర్వాత కొద్దిగా చేంజ్ వచ్చింది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను ఐఈసీ ఎలా ప్రిపేర్ చేయాలి దాని గురించి చెప్తాను మీకు.